జనాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, ఇటు పతకాలలో అటు పదవుల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా మీరు ఒక మహిళా పక్షపాతిగా ఒక మహిళా పక్షపాతి సీఎం గా ఇస్తున్న భరోసాకి ఒక మహిళా కలెక్టర్ గా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్ మేడం. తర్వాత స్థానిక శాసన సభ్యులు శ్రీనివాస్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు మన నెడదోల్ నియోజకవర్గానికి విచ్చేసిన పేదల పెన్నిది మన ప్రియతమ నేత రాజన్న బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా అవ్వా తాతలకు అండగా ఓ బిడ్డగా మహిళల అభివృద్ధి కోసం ఒక అన్నగా యువతకు స్ఫూర్తిగా విద్యార్థుల భవిష్యత్తుకు మేనమామగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా తన పరిపాలన కొనసాగిస్తూ రైతు బాంధవుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ నిడదోలు నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ అలాగే ఈ వేదిక మీదకు రావాలని ఉన్న ఆరోగ్య రీత్యా రాలేకపోయిన ఒకప్పటి కాపునాడు అధ్యక్షుడు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్రం పీసీసీ అధ్యక్షుడు నా తండ్రి నా రాజకీయ గురు జిఎస్ రావు గారికి నమస్కరిస్తూ అలాగే వేదిక ముందు ఉన్న అక్క చెల్లమ్మలకు ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు నమస్కారములు. ఈ అశేష ప్రజానీకాన్ని చూస్తుంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ మానవ రూపంలో వచ్చి మన ప్రియతమ నాయకుడు జగనన్నని కనులారా చూసి ఆనందించడానికి వచ్చారా అని అనిపిస్తుంది. ఎన్నికల హామీలో లేకపోయినా కాపు అక్క చెల్లమ్మలు జీవనోపాధి అవకాశాలు పెంచాలని ఒక మంచి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాపు నేస్తం అని పథకం ప్రారంభించారు. గత 3 సంవత్సరాలుగా ఏటా 15,000 రూపాయల చొప్పున మన అక్క చెల్లెమ్మల ఖాతాలో నేరుగా జమ చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాపు నేస్తం 4వ విడత కార్యక్రమానికి మన నిడదవోలుకు విచ్చేసిన మరి ఇక్కడి నుండి చేపడుతున్నందుకు మేమెంతో సంతోషదాయకంగా ఉన్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కేవలం 96,000 మందికి మాత్రమే వాళ్ళు లబ్ధి చేకూర్చారు. నేడు మన జగనన్న హయాంలో ప్రతి ఏటా 3.5 లక్షల పైగా కాపు అక్క చెల్లెమ్మలకి లబ్ధి చేకూర్చుతూ జగనన్న తోడుగా అండగా ఉంటున్నారు. మీ అందరికీ తెలుసు, గత టీడీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యమాన్ని అణకొట్టాలని అణిచేయాలని అలాగే తున్ని సంఘటనలో కాపులపై కొన్ని 100 కేసులు అక్రమ కేసులు ఆ రోజు పెడతం జరిగింది. కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే అమాయక కాపులపైన కేసులు పెట్టినవన్నీ కూడా విముక్తి చేసి వాయన్నీ కూడా తొలగించడం జరిగింది. మన జగనన్న ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కాపు కుటుంబాల్లో కూడా పేదరికాన్ని వారు పడే కష్టాన్ని ఆయన కళ్ళతో కాదు మనస్తో చూసి
ఈ కాపు నేస్తం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కాపు కుటుంబాలు అభివృద్ధి కోసం వారి ఆర్థిక సహాయం కోసం ఈ కాపు నేస్తం ఎంతో సహాయపడతా ఉంది. గతంలో కాపులకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి టీడీపీ వారు ఈ రోజు ఏదేదో మాయమాటలు చెప్తా ఉన్నారు. అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు. గతానికి వెళ్లి చూడమనండి టీడీపీ వారిని. వారు చేసిన ఒక్క హామీ అయినా కాపులకు సంబంధించి వారు అమలు చేశారోమో ఒక్కసారి టీడీపీ నాయకులను అడగండి. ఈరోజు ఓట్ల కోసం కొత్త కొత్త విషయాలన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ కూడా ఈరోజు మోసపోతానికి మాయ చేయటానికి కాపులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈరోజు కాపు కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారు పిల్లలందరూ చక్కగా పిల్లలందరూ చదువుకోవాలని తోడుగా అండగా ఉన్న మన జగనన్నకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం మనందరికీ ఉంది. మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పటం ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా అన్న నాలుగేళ్ల క్రితం పాదయాత్రలో మీరు నిడదవలు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి సిబ్బంది కొరతున్న విషయం మీరు మాట్లాడుతూ జరిగింది. మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో డాక్టర్ని సిబ్బందిని అపాయింట్ చేస్తూ నియమిస్తూ అంతేకాకుండా ఎక్స్రే, డెంటల్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ ప్లాంట్, ల్యాబొరేటరీ, ఆధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ని సిహెచ్సిలో మన జిల్లాలోనే నెంబర్ వన్ హాస్పిటల్గా మీరు తీర్చిదిద్దారన్న అన్న రైతులకు సంబంధించింది. మన నియోజకవర్గంలో పెరవలి ఉండ్రాజుల మండలంలో అరటి సాగు చేసే రైతులు గతంలో ఎప్పుడూ కూడా పంట బీమా పొందింది లేదన్న. ఖరీఫ్ 2021లో 2020-21లో వాతావరణ మార్పుల వల్ల అరటి రైతులు కొంత నష్టపోయారన్న. ఈ సమస్య మీ దృష్టికి తీసుకురాగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారిగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో అరటి పంటలు కూడా మీరు ఇన్సూరెన్స్కు వర్తించేటట్టు చేసి నిడదవోలు నియోజకవర్గంలో అరటి రైతులకు 13 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు ఇచ్చిన ఘనత మీకే చెందిందన్న. మీకు రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నానన్న. అన్న ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం గ్రామాల్లో మరి మంచినీటి పైప్ లైన్ వేయటం జరిగింది. ఇవన్నీ కూడా మరి గతంలో చాలా వరకు సమస్యలు వస్తే దీనికోసం జల్ జీవన్ మిషన్ పథకంలో మీరు మరి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి మన నిడదవోలు నియోజకవర్గానికి కావలసిన మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులు విడుదల చేయాలో అవన్నీ చేసి దాదాపు 65 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్, అదేవిధంగా ఉచిత కుళాయిలు మీరు అందజేస్తున్నందుకు అన్న మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న. అదేవిధంగా రోడ్ల గురించి మాట్లాడతారు టీడీపీ వారు, విపక్షాలు. మన నిడదవోలు నియోజకవర్గంలో చూడండి, 125 కోట్ల రూపాయలతో జగనన్న ఈరోజు మెయిన్ రోడ్లన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఈరోజు పూర్తిగా కంప్లీట్గా చేస్తూ ఈరోజు 125 కోట్ల రూపాయలు మనకి ఇవ్వటం జరిగింది మన నియోజకవర్గానికి. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన అంశం అన్న ఆరోబి. ఇక్కడ ఎక్కడైతే తాడేపల్లిగూడి రోడ్డుకు ఉందో అక్కడ ఒక బ్రిడ్జ్, అక్కడ రైల్వే గేట్ ఉంది. ఆ గేటుకు సంబంధించి మీరు నిర్మాణానికి నిమిత్తం 185 కోట్ల నిధుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు మంజూరు చేయించారన్న. అంతేకాకుండా ఈ ఆరోబీకి నిమిత్తం భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి 16 కోట్ల రూపాయలు మీరు వెంటనే రిలీజ్ చేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేశారన్న. దానికి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయటమే కాదు, ఇక్కడ ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రలో అన్న చూశారు గతంలో కమిషన్లకి కక్కుర్తుపడి నాణ్యత లేక ఒక బ్రిడ్జ్ రిపేర్ చేసి చిన్న కాశీ రేవు బ్రిడ్జి, ఆ బ్రిడ్జి వెంటనే కూలిపోవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో వారు లంచాలకు అలవాటు పడి ప్రసారుగా 13 కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ ఫలాలు
అందజేశారన్నా. అంతేకాకుండా సుమారుగా అంద అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, సుమారుగా 650 కోట్ల రూపాయలతో ఈ రోజు వివిధ దశల్లో పన్ను జరుగుతా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, బ్రిడ్జ్లు, బిల్డింగ్లు అన్ని కూడా 600 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులన్నీ కూడా జరుగుతా ఉన్నాయన్న. ఇన్ని చేసిన మన జగనన్న నిడదవోలు నియోజక ప్రజలు మీరు ఎన్నో చేశారన్న, మీరు పెద్ద మనసు చేసుకుని నియోజకవర్గ ప్రజలకి మరికొన్ని పనులు చేస్తారని కోరుతున్నానన్న. మరి ముఖ్యంగా విజయేశ్వరం నుండి సిద్ధాంతం వరకు ఏదైతే ఏటుగట్టు రోడ్డు ఉందో ఆ ఏటుగట్టు రోడ్డు కావాలని నిడదవోలు ప్రజలు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. ఇది సుమారుగా 16 గ్రామాలు కవర్ చేస్తూ లక్ష మంది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు అన్న ఇది. బీటీ రోడ్డు ఏటుగట్టంట మనకి మంచి రోడ్డు అన్న ఇది. ఇది తప్పకుండా మిమ్మల్ని కోరుతా ఉన్నామన్న. అదేవిధంగా ఇక్కడ మంచి పేరు రావటమే కాదు, హాస్పిటల్కి మన సిహెచ్సికి ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో వెంటనే పేషెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి చాలా బ్రహ్మాండంగా ఉంది మన జగనన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారన్న. ఇప్పుడు కొద్దిగా పేషెంట్స్ పెరగటం వల్ల దాన్ని అప్గ్రేడ్ చేయండి అన్న మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయమని కోరుతా ఉన్నానన్న. అదేవిధంగా వడ్లూరు గ్రామం ఉండ్రాజ్వరం మండలంలో ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారన్న, ఒక కాలబాట వంతెన స్థానంలో కొత్త వంతెన మంజూరు చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నానన్న. అదేవిధంగా మరి 3 కమ్యూనిటీ హాల్స్ అన్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, అదేవిధంగా షాదీఖానా అభివృద్ధికి నిధులు కొంత కేటాయించి మిమ్మల్ని కోరుతా ఉన్నామన్న. అదేవిధంగా మన నిడదవోలు పట్టణంలో ఆటో ఫీల్డ్లో దాదాపు 500 మంది కుటుంబాలు దానిపైన ఆధారపడున్నారన్న, మీరు దీన్ని కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నామన్న. మరి అదేవిధంగా ఆర్టీసీ డిపో ఇక్కడ ఉంది. ఆర్టీసీ డిపో వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా నీరు కూడా రావటం జరుగుతుంది. ఇది ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం కట్టిన డిపో అన్న. దీనికి కేవలం మీరు కొంత డబ్బు కేటాయించితే తప్పకుండా దాన్ని కూడా మేము అప్గ్రేడ్ చేసుకుంటామన్న. మరి అదేవిధంగా ఈరోజు మీరు చివరిగా ఒక్క విషయం అన్న, మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ జగనన్నకు తోడిగా నిలవండి మీరు ప్రజల్ని ఉద్దేశించి అన్న మాటలు ప్రతిస్పందనగా గడప గడపకు నేను వెళ్ళినప్పుడు ప్రజల్లో ఓ అవ్వ తాత, ఒక అక్క చెల్లి, ఒక విద్యార్థి, ఒక రైతు అందరూ జగనన్న వల్ల మాకు మంచి జరిగింది, మా నమ్మకం జగనన్నే అని, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలని మాకు చెప్పటం జరిగిందన్న. అన్న 2024లో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిడదవోలు నియోజకవర్గంలో దీనికన్నా పెద్ద సభలో మీరు పాల్గొని మీ చేత మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించుకునే అవకాశం మాకు కల్పించండి అన్న. మరి ఈరోజు ఇంత పెద్ద వేదిక మీద నాకు అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లబ్ధిదారుల స్పందనను తెలియజేస్తారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కారం అన్న. అన్న నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరి, మాది వేమగిరి కడియం మండలం అన్న. అన్న నాలుగో విడత కాపు నేస్తం అందించడానికి నిడదవోలు నియోజకవర్గానికి వచ్చినందుకు మా అక్క చెల్లెళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. అన్న నేను సామాన్యమైన కాపు మహిళనన్న, ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక మనిషిని అన్న. మాకు అంటూ ఎప్పుడూ ఏ సహాయం ఎవరూ ఇవ్వలేదన్న, కానీ మాకు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు వెళ్ళారన్న, కానీ ఎప్పుడు కాపులంటూ ఎవరో గుర్తించలేదన్న. మన ప్రభుత్వం వచ్చాక మీరు ఆనాడు చెప్పారు, కులము చూడను, మతము చూడను, రాజకీయం చూడను అన్నారన్న. ఆ
అన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారం అర్హత ఉన్న ప్రతి అక్క చెల్లెలికి మీ ఒక్క సహాయం అందించేలా చేశారన్న నాకు గత సంవత్సరం కాపు నేస్తం 15000 నేను లబ్ధి పొందానన్న ఈ సంవత్సరం కూడా మా అన్న వచ్చి బట్టని ఎప్పుడు నొక్కుతాడా అని ఎదురు చూస్తున్నానన్న అన్నా నాకు నిజంగా అయితే చాలా ఆనందంగా ఉందన్న నాకు మహిళలకు ఇస్తేనే కుటుంబాలు బాగుపడతాయన్న ఒక ఆలోచనతో మా అక్క చెల్లెళ్ళకి డైరెక్ట్ మా అకౌంట్ ఖాతాలోకి పడేలా చేశారన్న మీరు నిజంగా చాలా చాలా ధన్యవాదాలన్న మా ఆయనగారు ఆటో నడుపుతారన్న మాకు వాహన మిత్ర పథకం పెట్టారన్న మీరు మాకు వచ్చే డబ్బులు రోజు అంతంత మాత్రమేనన్న కానీ మాకు అంత అవసరాలకు అప్పు చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదన్న వాహన మిత్ర పథకం సంవత్సరాను 10000 చొప్పున మా ఖాతాలో వేస్తున్నారన్న ఇన్సూరెన్సులకి బ్రేకులకి అన్నిటికీ ఉపయోగపడుతున్నాయన్న చాలా చాలా ధన్యవాదాలన్న అన్న నాకు ముగ్గురు పిల్లలన్న మాకు చదువు అంటే చాలా ఇష్టం అన్న ఎందుకంటే నేను చదువుకోలేదు ఆయన చదువుకోలేదన్న కానీ మీరు ఒక మాట చెప్పారు తల్లిదండ్రులు అంటే ఆస్తులు వెక్కలేదు మంచి విద్యని ఇస్తే చాలన్నారన్న మీరు అన్న మాట ప్రకారం నా ముగ్గురు పిల్లల్ని చదివించాలి అనుకునేదాన్ని కానీ అప్పుడు మన ప్రభుత్వం వచ్చిందన్న నేనున్నా చెల్లమ్మ అని భరోసా ఇచ్చారన్న మీరు ఈ రోజు నా ముగ్గురు పిల్లలు చదువుతున్నారన్న పెద్దమ్మ డిగ్రీ చదువుతుందన్న విద్యాదీవిన వసత దీవిన సంవత్సరానికి 20000 చొప్పున 2 సంవత్సరాలు నేను 90000 పొందానన్న మా అబ్బాయి ఐటి చదువుతున్నాడన్న వసత దీవిన 5000 2 సంవత్సరాలు 10000 లబ్ధి పొందానన్న మా చిన్నమ్మాయి అమ్మవడి 3 సంవత్సరాలు 315000 నేను 45000 చొప్పున లబ్ధి పొందానన్న అన్న అంతే కాదన్న నేను స్కూల్లో మధ్యాహ్నం భోజన పథకంలో వంట చేస్తానన్న గత ప్రభుత్వంలో కూడా వంట చేశాను కానీ అప్పుడు మేము ఏమ అనుకునేవాళ్ళం అదే వండేవాళ్ళం అన్న కానీ మన ప్రభుత్వం వచ్చాక మీరంటో మినిమం ఏర్పాటు చేశారన్న రోజుకా రకం మా అందరికి అమ్మ చేతి గోరుముద్ద తెలుసన్న ఇప్పుడు పిల్లలకి జగనన్న గోరుముద్ద అంటే తెలుస్తుందన్న నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందన్న ఎందుకంటే వండుతున్నందుకు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న అలాగే చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని తరపున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అన్న నేను డాక్టర్లా ఉన్నానన్న మీ మన ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎవరికి ఎంతంత రుణమాఫీలు ఉన్నాయి అంత చేస్తానన్నారన్న మా డాక్టరే ప్రత్యేక మా గ్రూప్కి 150000 రుణమాఫీ చేశారన్న మనిషికి 15000 చొప్పున అలాగే సున్నా వడ్డీ అలాగే జగనన్న తోడు సిరి వ్యాపారాలు ఎన్నో పథకాలు పెట్టారన్న మా మహిళలకు అన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయన్న మీకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అన్న ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కల అన్న అన్ని ప్రభుత్వాల్లోనే ఆ ఇల్లు ఆ కల కలలాగా ఉండిపోయిందన్న కానీ మన ప్రభుత్వం అంటూ వచ్చాక అందరి కల నెరవేరిందన్న ప్రతి మహిళ ఇంటికి వాండర్ అయిందన్న అది మీ ఒక్క గొప్పతనమేనన్న నాకు కూడా పట్ట వచ్చిందన్న నేను కూడా ఇల్లు కట్టుకుంటానన్న అలాగే మన ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో నేను నా కుటుంబం పచ్చక 445000 లబ్ధి పొందానన్న నాకు చాలా ఆనందంగా ఉందన్న ఆనాడు మీరు సుదీర్ఘమైన పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అన్నారన్న అన్న మాట ప్రకారం మీరు ఒక వారంటీ వ్యవస్థని సచివాలయం సిబ్బందిని నిమించారన్న కడుపులో ఉన్న పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసల వాళ్ళ వరకు ఎవరికి ఏ అవసరాలు కావాలన్నీ తీరుస్తున్నారన్న అవునా కాదా నిజంగా మాకైతే చాలా చాలా ఆనందంగా ఉందన్న ఎప్పుడు కూడా మీరు ఇలాగే మా వెంట ఉండాలన్న అన్న మా కాపులకంటూ ప్రత్యేకంగా పదవుంటూ ఉండాలని మేము ఎన్నో పోరాటాలు చేస్తామన్న తూర్పుగోదావరి జిల్లాలోని కానీ ఏ ప్రభుత్వాలని మాకు గుర్తింపు లేదన్న మన ప్రభుత్వం అంటూ వచ్చాక మా కాపులకంటూ ఒక ప్రత్యేకత వచ్చిందన్న నిజంగా మా కాపులు అక్క చెల్లెలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అన్న
अल्लुंदर दीवन अलग देवड़ आशीर्वाद एलवेला उठाया अना मुखम एपड़ा चरन तो अलाग उठू मम्मी मुझे नड़प्चाल इला मन इला जन्म धन्यना चाला आनंद इलांट अवकाश वेड़ू नैन ये प्रभुत्मी उपकार पंदे जगन प्रभुत्म वाक पथका प्रति लि पा अंदक चाला आनंद अलूपड़ू नी दर्शन उठर जय जगन जय जय जगन धन्यवाद महिला स्वावलंबने मन जगन लक्ष्य महिला साधिकारते मन जगन लक्ष्य कापु सामाजिक वर्गा मुख्य महिला सामाजिक वर्गा अन्नी रकालगा आसरा बासरा नि मन राष्ट्र मुख्यमंत्री वर्य श्री वैएस जगनमोहन रेड्डी गारी सदेश अंदर कर्त मध्य आह्वास्ना दयचे अंदर कुर्चोवा को दयचे अंदर कुर्चोवाली वेद उचोवा को मुख्यमंत्री गारी सदेश మీ అందరి ఆప్యాయతల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు నా అక్క చెల్లెమ్మల కొరకు ఇంకో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది కాపు తెలగ ఒంటరి బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆ పేదలైన నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఏటా 15000 రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా 5 సంవత్సరాల పాటు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 75000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం ఈ పథకంలో వర్షగా నాలుగవ ఏడాది ఈ రోజు ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి అక్షరాల 357844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536,77,00,000 రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది
ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఈ రోజు ఇస్తా ఉన్న ఈ మొత్తంతో కలిపి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 2029 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి అందించినట్టయింది ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు ఈ ఒక్క పథకం ద్వారానే మాత్రమే ప్రయోజనం పొందిన నా అక్క చెల్లెమ్మలు అక్షరాల 4 లక్షల మంది ఈ 4 లక్షల మంది ఈ అక్క చెల్లెమ్మలకు వరుసగా ప్రతి అక్క చెల్లెమ్మనకు కూడా వాళ్ళ ఇబ్బంది పడకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రావాలి అని ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 4వ దఫా కూడా ఇవ్వడంతో 60,000 రూపాయలు ఇచ్చినట్టయింది ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఎక్కడా కూడా పేద అక్క చెల్లెమ్మ ఎక్కడ ఉన్నా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా ప్రతి ఆలోచన చేశాను తపన తాపత్రయంతో ఈ 4 సంవత్సరాల కాలంలో అడుగులు ముందుకు వేస్తూ వచ్చు 45 నుంచి 60 సంవత్సరాల వయసు లో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలు అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క చెల్లెమ్మలు వీళ్ళ చేతిలో డబ్బు పెడితే ఆ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది అని నమ్మకంతో వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మొట్టమొదట మొదలుపెట్టాం ఆ పథకాన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మను చేయి పట్టుకు నడిపిస్తూ ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు చేయూత అనే కార్యక్రమంతో వరుసగా అక్క చెల్లెమ్మల చేతిలో 4 సంవత్సరాల పాటు 75,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పటి వరకు 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ కార్యక్రమంలో భాగంగా అక్షరాల 14,129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ చేయూత అనే పథకంతో అదే రకంగా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా కూడా పేదరికంలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా పేదరికంలో ఉండరాదు అని తపన తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేశారు ఓసీల్లో కూడా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడాలి అని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం తీసుకొచ్చాం ఏటా 15,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు 3 సంవత్సరాల పాటు 45,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వరుసగా అదే అక్క చెల్లెమ్మకు ఇస్తూ ఈ పథకంలో ఇప్పటి వరకు 4,39,068 మంది నా అక్క చెల్లెమ్మలకు 1,257 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక నా కాపు అక్క చెల్లెమ్మలకు కూడా ఇదే తరహాలో మద్దతు ఇవ్వాలి అనే ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాపు నేస్తమనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వము గతంలో ఎప్పుడూ కూడా అమలు చేయని కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మరో విషయం కూడా చెప్పాలి
రాష్ట్రంలో ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఈ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మల కోసం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ చేయూత పథకమైనా గాని వైఎస్ఆర్ కాపునేస్తం పథకమైనా గాని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకమైనా కూడా కేవలం ఈ మూడు పథకాలకు సంబంధించి అక్షరాల 34,37,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ పథకాలతో తోడుగా ఉండడం జరుగుతా ఉంది ఇక రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక వివిధ పథకాలతో కాపులకు అందించిన ప్రయోజనం సంబంధించి కొన్ని వివరాలను క్లుప్తంగా నాలుగు మాటల్లో చెప్తాను రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల 2,06,000 మందికి శాశ్వత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సచివాలయాలలోనే కనిపిస్తారు మన ఎదుటనే మన పిల్లలు దాదాపుగా 130,000 మంది పిల్లలు ఆర్టీసీలో కనిపిస్తారు ఇంకా రకరకాల వివిధ జాబుల్లో కూడా కనిపిస్తారు హెల్త్ రంగంలో కనిపిస్తారు ఇంకా వివిధ రకాల జాబుల్లో కనిపిస్తారు అక్షరాల 2,06,000 మంది ఈ శాశ్వత ఉద్యోగస్తులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో 4,00,000 మంది ఉద్యోగస్తులు ఉంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మరో 2,06,000 ఉద్యోగాలు దానికి యాడ్ చేయడం జరిగింది ఈ 2,06,000 ఉద్యోగాలలో అందులో కాపు చెల్లెమ్మలకు కాపు తమ్ములకు లభించిన ఉద్యోగాలు దాదాపుగా 9.5%. సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వంగా కాపు సోదరులకు 2 కేబినెట్లలో ఒక్కో కేబినెట్లలో 4 మంత్రులతో పాటు ప్రతి కేబినెట్లోనూ నా పక్కన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూడా నా పక్కనే కూర్చోబెట్టుకున్నా మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది ముఖ్య ఉప ముఖ్యమంత్రులు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 మంది నీ బిడ్డ ప్రభుత్వంలో పక్కనే కనిపిస్తారు ఒక ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒక పదవిలో ఒక ఎస్సీ కనిపిస్తుంది ఒక పదవిలో నా ఎస్టీ కనిపిస్తాడు ఒక పదవిలో నా బీసీ కనిపిస్తాడు ఒక పదవిలో నా మైనారిటీ కనిపిస్తాడు ఇంకో పదవిలో నా కాపు సోదరుడు కనిపిస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకంటే మీ బిడ్డ ప్రభుత్వం ఒక్క మీ బిడ్డ ప్రభుత్వమే కాదు ఇది మీ అందరి ప్రభుత్వమోని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మొత్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా 12% కాపు సోదరులకు అక్క చెల్లెమ్మలకే దక్కే ఇచ్చాం రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నవరత్నాల్లో భాగంగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఎక్కడా కూడా లంచాలకు చోటు లేదు ఎక్కడా కూడా వివక్షకు తావు లేదు కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు చివరికి యా పార్టీకి ఓటు వేశారని కూడా చూడడం లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు అర్హత ఉంటే చాలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి అక్షరాల 2,36,35,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన ఈ సొమ్ములు ఇందులో కాపులకు అందిన మొత్తం ఈ బటన్ నొక్కడం ద్వారా అందిన మొత్తం అక్షరాల 22,333 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను
ఇవే కాకుండా నాన్ డిబిటీ పథకాలు అంటే జగనన్న తోడు గాని గోరు ముద్ద గాని సంపూర్ణ పోషణం గాని విద్యా కానుక గాని లేదా 8వ తరగతి పిల్లలకు టాబులు ఇవ్వడం గాని లేదా వారికి ఇచ్చిన ఇంటి స్థలాల విలువ గాని ఒక ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతా ఉంటుంది ఈ జిల్లాలల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలల్లో ఉజ్జాయింపుగా ఒక ఇంటి స్థలం విలువ కనీసం 5 లక్షల రూపాయలు అని చెప్పి అనుకున్నా కూడా ఈ నాన్ డిబిటీ అంటే ఈ బటన్ నొక్కడం కాక జరిగిన లబ్ధి పథకాలు ఈ నాన్ డిబిటీ పథకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఈ నాన్ డిబిటీ పథకాల ద్వారా నా కాపు అకచెల్లెమ్మలకు వారి కుటుంబాలకు జరిగిన లబ్ధి మరో 16,914 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకు సంబంధించి చూస్తే నా కాపు అకచెల్లెమ్మలకు 2,46,000 మందికి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది ఇలా డిబిటీ నాన్ డిబిటీ ఇలా రెండు పథకాలను కూడా కలిపి చూస్తే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో అక్షరాల నా కాపు ఒక చెల్లెమ్మల కుటుంబాలకు మాత్రమే 39,247 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి ఇదే 4 సంవత్సరాల కిందట గత ప్రభుత్వంలో ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనీసం ఈ 39,247 కోట్ల రూపాయలకలో కనీసం 10% కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు అన్నది గమనించమని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథన్ కమిషన్ పేరిట చేసినది ఒక మోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాలు పంచటం సాధ్యం కాదని తెలిసినా కూడా చేసినది మరో మోసం అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు మీ బిడ్డ ఎప్పుడు మోసం చేయబోడు ఇక మన మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానం ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ఇలా 5 సంవత్సరాలలో కాపుల సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి మన ఎన్నికల మానిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పడం జరిగింది కానీ మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో డిబిటీ అయితేనేమి నాన్ డిబిటీ అయితేనేమి వారి సంక్షేమానికి అంతకంటే ఎక్కువ మరో 4 అడుగులు ముందుకు వేస్తూ దేవుడి దయ వల్ల 39,247 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మానిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా చేశాం చేయలేనిది అబద్ధాలు చెప్పకుండా చేయలేము అని చెప్పామే తప్ప బాబు మాదిరిగా మనం మోసం ఎవరికీ చేయలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి నిజాయితీ మీ బిడ్డ చూపిస్తా ఉన్నా ఇలాంటి నిజాయితీ లేకుండా తన జీవితమంతా కూడా సామాజిక వర్గాలన్నింటిని కూడా వంచించి 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను
నాలుగు మాటలు చెప్తాను ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతాను దురదృష్టం ఏమిటి అంటే దురదృష్టం ఏమిటి అంటే ఇన్ని దొంగతనాలు చేసిన ఎన్ని దొంగతనాలు చేసిన ఎంతటి దోపిడీ చేసిన ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన పలుకుబడి కలిగిన తన దొంగల ముఠ సభ్యులు ఉన్నారు కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు చట్టం ఎవరికైనా ఒకటే ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు ఇప్పుడు ఆ వాయిసులు గలంబిపుతా ఉన్నాయి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిపుతా ఉన్నాయి ఈ గలం ఈ వాయిసులు గలంబిప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగల ముఠ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గురించి రెండు ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికినా కూడా అడ్డంగా నిలువులా దొరికినా కూడా గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని కానే కాదని వాదించడానికి 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి ఆ దొంగతనాలలో వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు కానీ 6 డజన్ ఎల్లో ఛానళ్ళు 2 ఎల్లో పత్రికలు రెడీగా నిలబడ్డారు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరూ కూడా రెడీగా లేరు ఎందుకంటే బాబు దొంగతనాలలో వీళ్ళు కూడా వాటాదారులు కాబట్టి మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇంత అడ్డగోలుగా బ్లాక్ మనీతో నల్లధనంతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా ఆ వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినా ఆ ఓటుకు కోట్లు ఇచ్చే కేసులో నీతి న్యాయం ధర్మం
ఉంటే ఎటువైపు నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చట్టం వైపు నిలబడాలనా లేదా దొంగల వైపు నిలబడాలనా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ yellow మీడియా పత్రికలు టీవీలు నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నోరెత్తరు మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా ఆ పని సబబే అని చెప్పి సపోర్ట్ కూడా చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతా ఉన్నాము అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెప్తాను మరో ఉదాహరణ ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అంటే ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ ను సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా సాక్షాత్తు చంద్రబాబు పక్కన పెట్టించిన చివరికి ఆ కంపెనీయే ఆ సీమెన్స్ కంపెనీయే మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని ఆ అగ్రిమెంట్ తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగలను ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన ఆ స్కిల్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను సంబంధించి నిబంధనలన్నింటికి కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్లించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోలు చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్ తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్ లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరీ షోకాస్ నోటీసులు ఇచ్చిన
चवर की कोर्ट सुमार पद गंटल इरुवैपुला वादनलु जरिगिन तर्वात वादनलु विन्न तर्वात साक्ष्यालु आधारालु चूसिन तर्वात कोर्ट बाबूनु रिमांड्कु पंपुते कोर्ट बाबूनु रिमांड्कु पंपुते अयिना इंत बाहाटंगा इंत अड्डगोलुगा దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు, నిజాలను వినిపించరు, నిజాల మీద నోరెత్తి మాట్లాడరు, పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలో ఈ రోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, 371 కోట్ల రూపాయలు, ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు, విప్పరు. ఎల్లో మీడియాకు ఇది కనిపించదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు? కారణమేమిటి అంటే, ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అంటే, వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు, మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని. చెత్త పలుకులు రాసేది ఒకడు, బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు. ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి మనుషులు ఉన్నారు అని. ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు? అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత దాదాపుగా గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా, అదే బడ్జెట్. దాకా వాళ్ళే పరిపాలన చేశారు. ఎంత ఆదాయం ఉందో మీ బిడ్డకు కూడా అంతే ఆదాయ మార్గాలు. పైగా మీ బిడ్డకు అనుకోకుండా మీ బిడ్డ పరిపాలనలో కోవిడ్ కూడా వచ్చింది. కోవిడ్ కూడా వచ్చి ఇంకా ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ కూడా అదే రాష్ట్రం, అదే బడ్జెట్,